అబ్బబ్బబ్బా, ఏమి జనం ఏమి జనం, ఇసుకేస్తే రాలనంత మంది ఉన్నారు. ఇటు చూసినా కమలం పువ్వు పార్టీ జెండాలే కనిపిస్తున్నాయి. మరి అట్లుంటది బండి సంజయ్ సార్ తోని. అవునులా, ఇలా కమలం పువ్వు పార్టీ బండి సంజయ్ సారు కేంద్ర మంత్రి పదవి వచ్చినాక మొదటిసారి కరీంనగర్ గడ్డ మీద అడుగు పెట్టిండు. ఇంకా ముచ్చట్లన్ను మలక చూద్దాం చలో. మన తెలంగాణ రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు కట్టర్ ఇందుగా పేరు తెచ్చుకున్న బండి సంజయ్ కుమారు అందరికీ తెలుసుగానులా. గా బండి సంజయ్ సార్ మన జనాలందరి కోసం నిల్సొని అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గడగడ లాడించి మూడు సెర్ల నీళ్లు తాగించుడు కదా. సంజయ్ సార్ కు బీజేపీ హిందువులన్నా నరేంద్ర మోడీ గారన్నా పంచపానాలు అనుకోరాదుర్రి. కరీంనగర్ లో చిన్న స్థాయి నుంచి ఇప్పుడు జాతీయ స్థాయి వరకు పోయిందంటే బీజేపీ పార్టీ మీద సార్కి ఎంత గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాలి. మన జరిగిన ఎంపీ ఎల్లచెల్లలో బండి సంజయ్ కుమార్ సార్ అయితే ఏకంగా కేంద్రంలోనే పోస్టు కొట్టేసిండు. కేంద్ర మంత్రి గొలువులో మొదటిసారి బండి సంజయ్ కుమార్ సార్ అడుగు పెట్టిండు. ఈ కేంద్ర మంత్రి పదవి చేపట్టగానే ముందుగా కరీంనగర్ గడ్డ కచ్చిండు. సారు కరీంనగర్ లో అడుగు పెట్టంగానే మోకాల మీద సాష్టంగ నమస్కారం చేసి కరీంనగర్ గడ్డను ముద్దాడిండు. ఇక అక్కడ ఉన్న జనాలందరూ బండి సంజయ్ సార్ ను చూసుడుతోనే వాళ్ళ ముఖాలలో మస్తు సంతోషం ఉన్నదుల్లా. కార్యకర్తలు జనాలందరూ జై మోడీ, జై జై బండి సంజయ్, జై తెలంగాణ, భారత్ మాతాకి జై అని అనుకుంటా బండి సంజయ్ సార్ తో పాటు ముంగటికి కదిలిర్రు. చూసి రావులా, సంజయ్ సార్ అయితే చిన్నప్పటి నుంచి సంఘంలో పనిచేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుర్కొంటా ఇప్పుడు ఎంత పెద్ద పోస్టులు ఉన్నాడో. నిజంగా సార్ అయితే జనాల కోసం మంచి చేస్తాడు కాబట్టి ఇవాళ సార్ కేంద్ర మంత్రి పదవిలో కొలువు తీరుండుల్లా. కార్యకర్తలు కష్టపడ్డ తీరు వలనే ఇవాళ కేంద్ర మంత్రి అయినా, నాయకులు ప్రజల ఆశీర్వాదంతో నేను నాయకునైనా ఇలా కేంద్ర మంత్రి అయినా, కార్పొరేటర్ స్థాయి నుంచి వాళ్ళ కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదిగినా అంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ప్రయోగించినటువంటి లాఠీ చార్జ్, లాఠీ దెబ్బలకు ఇలా నాకు గుర్తింపు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ పాలనకు వ్యతిరేకంగా నా కార్యకర్తలు పోయిన జైలు పోయిన సందర్భంలో దాని గుర్తింపు నాకు వచ్చింది. నా కార్యకర్తల మీద రౌడీ షీట్స్, కమ్యూనల్ షీట్లు, గృహ నిర్బంధాలు చేసిన సందర్భంలో కార్యకర్తల వల్ల నాకు ఇలా గుర్తింపు వచ్చింది. ఇలా ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతుంటే దాదాపు 150 రోజుల పాటు వాళ్ళ కుటుంబాలకు దూరమై వాళ్ళ సొంత పనులు పక్కబెట్టి మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో మా జేపీ నడ్డా గారి యొక్క ఆదేశం మేరకు మేము తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో నా అడుగులు అడిగేసి వాళ్ళ నాకు చేదోడు వాదడుకున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నటువంటి కార్యకర్తల యొక్క కష్టమే నా వారి వాటి వలనే నాకు ఈరోజు ఈ బాధ్యత గుర్తింపు వచ్చింది. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి నిధులు తీసుకురావడానికే, ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి చేయడానికే ఈ కేంద్ర మంత్రి బాధ్యతను వినియోగిస్తా తప్ప వేరే రకంగా దీన్ని దుర్వినియోగం చేసే ప్రసక్తే లేదు. ఒక కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్త నేను, సిద్ధాంతం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త నేను, పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి కార్యకర్త నేను. ఇవన్నీ గుర్తించిన తర్వాతనే ఇలా కేంద్ర జాతీయ నాయకత్వం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి కేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వంలో వారు ఏది